త్వరలో జరగనున్న టీ20 ప్రపంచ కప్ కోసం భారత జట్టు పూర్తి స్థాయిలో సన్నద్ధమవుతోంది. ఇప్పటి నుంచే జట్టు కూర్పుపై కసరత్తులు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో కసరత్తులు చేస్తున్న టీమిండియా మేనేజ్మెంట్ కు గొప్ప చిక్కు ఎదురైంది. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్ లో 3 వరుస అర్ధ సెంచరీలతో సెలెక్టర్లకు వినిపించేలా ఢంకా బజాయించాడు. దీంతో అతడి ఫామ్ ను తప్పక పరిగణలోకి తీసుకోవాల్సిన పరిస్థితి. ఇదే క్రమంలో సూర్య కోహ్లీ తిరిగొస్తే అతన్ని ఏ స్థానంలో ఆడిస్తే బాగుంటుంది అనే విషయమై భారత మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ తనదైన పరిష్కారాన్ని సూచించాడు. సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ, శ్రీలంకతో జరిగిన సిరీస్ లో శ్రేయస్ అయ్యర్ అద్భుతంగా ఆడాడు. అతడికి టీ20 ప్రపంచ కప్ జట్టులో చోటు కల్పించాల్సిందే, కానీ అతడు ఏ స్థానంలో ఆడాలన్న దానిపై కొంత సందిగ్ధత నెలకొన్న మాట వాస్తవమే. విరాట్ కోహ్లీ తిరిగి జట్టులోకి వచ్చిన తర్వాత అతడు ఎలాగూ 3 స్థానంలో దిగుతాడు, అందులో ఎలాంటి అనుమానం లేదు. ఇక సూర్యకుమార్ యాదవ్ 4 స్థానంలో వస్తాడు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రేయస్ అయ్యర్ ను 5 స్థానంలో ఆడించడం ఉత్తమం. అయ్యర్ లాంటి నాణ్యమైన బ్యాట్స్మెన్ ను జట్టులో ఉంచుకున్నప్పుడు శార్దుల్ ఠాకూర్ లాంటి బ్యాటింగ్ చేసే సామర్థ్యమున్న బౌలర్ కోసం కాకుండా మహమ్మద్ సిరాజ్, ఆవేష్ ఖాన్ వంటి పూర్తి స్థాయి బౌలర్లను ఎంపిక చేసే వెసులుబాటు జట్టుకు దక్కుతుంది అని అన్నాడు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.